నెగిటివ్ థింకింగ్ గురించి ఒక తండ్రి కొడుకుల గురించి ఒక పెట్టకథ చెప్తాను. పెట్టకథ చూద్దాం. ఒక అబ్బాయి అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి. అమ్మా నాన్నలు ముహూర్తాలు గీర్తాలు ఏం పెట్టకుండా సరే అని చెప్పేసి ఇంకేదో ఏడ్చర్లు అని చెప్పేసి తల్లిదండ్రులు ఇంటికి పిలిచారు. వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ మీరు హనీమూన్కి వెళ్ళి వెళ్తారు కదా, ఏదన్నా ముహూర్తం పెట్టద్దని సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళారు ఈ పిల్లవాడు. నాన్న నువ్వు ఊటీ వెళ్తావు కాశ్మీర్ వెళ్తావు వెళ్ళి నాన్న, సిద్ధాంత్ గారు ఏం చెప్పారంటే నీకంతా మంచి జరుగుతుందట, మనసులో ఒక పువ్వు కానీ ఒక ఫ్రూట్ కానీ, ఫ్లవర్ అనుకుంటున్నావా ఫైర్ అన్నట్టుగానే ఇక్కడ ఫ్లవర్ బి ఫ్రూట్ బి ఆర్ ఫ్లవర్ బి ఫైర్ బి రెండుని రెండు లాగనమాట మనసులో అనుకుని వెళ్ళిపో అన్నారు. ఊటీ వెళ్ళిపోయాడు, కాశ్మీర్ వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడు. ఎలా జరిగింది రా నాన్న నీకు హనుమంటు పట్ట? బ్రహ్మాండంగా జరిగింది, చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకు నాన్న అలా అడుగుతుంటే, ఏం లే సిద్ధాంత్ గారు అన్నారు నీ జ్యోతిషంలో ఏదో లోపం ఉంది, ఇప్పుడు వెళ్ళొద్దు అన్నారు, పెళ్ళే మేము వద్దంటే మీరు చేసేసుకున్నారు, హనుమూని వెళ్ళొద్దంటే ఆగరు కదా, అయినప్పటికీ ఒకవేళ తప్పనిసరి వెళ్ళవలసి వస్తే పెళ్ళి ఎదురు రాకూడదు అన్నారా అని చెప్పాడు. మరి ఆ విషయం ఎందుకు చెప్పలేదంటే, ఒకవేళ ఇప్పుడు నీకు మనసులో వెళ్ళి వచ్చే లోపల ఎప్పుడన్నా పెళ్ళి మనసులోకి వచ్చిందా? లేదు. పని పెళ్ళి ఎదురు వచ్చిందా? లేదు. పొరపాటును కానీ నువ్వు హనుమూన్ ట్రిప్కి వెళ్ళొద్దు అన్నారు సిద్ధాంత్ గారు. ఒకవేళ వెళ్తే వెళ్ళు కానీ పెళ్ళి ఎదురు రాకూడదు, పెళ్ళి మనసులో రాకూడదు అని నేను చెప్పితే నీకేమవుతుంది? ఫ్లైట్కి వెళ్ళే లోపల ట్రైన్కి వెళ్ళే లోపల 100 పెళ్ళిలు కనపడతాయి, మనకేం కనిపించండి వాడికి? లక్ష సార్లు బ్రెయిన్లో పిల్లి వస్తుంది, మనసంత పిల్లి నా మనసంత పిల్లి అని పాటలు వస్తాయి. ఫ్లైట్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పక్కింట్లో ఎదురింట్లో ఆఖరికి మొబైల్ చూస్తుంటే పిల్లి ఫోటోలు కనపడతాయి వాడికి, దిగినప్పుడు పిల్లి ఫోటోలో కనిపిస్తాయి, వాడు హోటల్లోకి వెళ్ళినప్పుడు పిల్లి ఫోటోలో కనిపిస్తాయి, బయటకు వచ్చేటప్పుడు పిల్లే కనిపిస్తుంది. తెలివైన నాన్న కాబట్టి పిల్లి అనే మాట ఎత్తకుండా ఫ్రూట్ అనే మాట ఎత్తాడు. తెలివైన నాన్న కాబట్టి అతను అటెన్షన్ ఇంకో వైపుకి డైవర్ట్ చేయగలిగాడు. అలా కాకుండా నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయి మనం చెప్పాం, ఏ విషయాన్ని? పిల్లిని మర్చిపోన్నాం. గంట తర్వాత నేను ఒక విషయం మర్చిపోమని చెప్పాను, దేని గురించో అడగండి. పిల్లి అంటారు వాళ్ళు. అంటే నువ్వు ఏదైనా సరే దాయాలనుకున్నా, ఏదైనా సరే నువ్వు మర్చిపోవాలనుకున్నా, ఏదైనా సరే వద్దు అనుకున్నా, ఏదైనా సరే నెగిటివ్ థింకింగ్ నీకు రాకూడదు రాకూడదు అనుకున్నా బలంగా 100 రెట్లు పెరుగుతుంది. మనసంతా పిల్లి, నీ మనసంతా. సో నీ మనసులో పిల్లి రాకూడదు అంటే పిల్లి లక్షసార్లు వస్తుంది. నీ మనసు నీకు ఎదురుగా పిల్లి కనిపించకూడదు అంటే ఎక్కడ లేని పిల్లలు ఈడికే కనపడతాయి. ఓసీడీ కూడా అంతే, వద్దన్న తాటు 100 సార్లు వస్తుంది. చేయి వద్దనుకున్న పనులు 100 సార్లు చేస్తారు. కోపం వద్దనుకుంటే 100 సార్లు కోపం వస్తుంది. భయం వద్దనుకుంటే 100 భయాలు వస్తాయి. ఏది వద్దనుకుంటున్నారో దాని గురించి ఆలోచించదు, ఏది కావాలనుకుంటున్నారో దాని గురించి 100 సార్లు అనుకోండి. మీకు ఎదురైన సంఘటనలు బాధపడే సంఘటనలు పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడద్దు. బాగున్నప్పుడు సంఘటనని ఆలోచించుకోండి. బాడీలో ఎన్నో అవయవాలు మంచిగా ఉండగా ఒక చిన్న జమజబ్జన పట్టుకుని పిండి 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 పుండి చేయొద్దు దాన్ని. కుటుంబంలో ఎన్నో మంచి విషయాలు ఉండగా తెల్లబోటు మీద చిన్న డాట్ పెట్టాను, ఒక డాటే కనపడినట్టుగా ఒక చిన్న నెగిటివ్ పాయింట్ పెట్టుకుని అత్తగారినో ఆడపడుచునో మొగుడునో పెళ్ళనో బాసునో సబార్డినేట్స్ పక్కింటోనో ఎదిరింటోనో టెన్నింటినీ కోటనిన్ని అందరిని పట్టుకుని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. బాగున్న వాటిని తీసుకోండి, బాగోలేని వాటికి మాటమాటికి క్రిటిసైజ్ చేస్తే కూర్చునే కొలిది బంధాలు అనుబంధాలు దెబ్బతింటాయి. మీ అబ్బాయి చేసిన మంచి పనులు పొగడండి, ఇంకా మంచి పనులు చేస్తాడు. మీ అబ్బాయి చేసిన మంచి పనుల గురించి పట్టించుకోకుండా పదే 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 చేసిన పనులు రెక్టిఫై చేస్తూ మొగుడు పెళ్ళాన్ని రెక్టిఫై చేస్తూ పెళ్ళ మొగుడిని రెక్టిఫై చేస్తూ అత్తగారు కోడలు రెక్టిఫై చేస్తూ కోడ అత్తగారిని రెక్టిఫై చేస్తూ చేసుకోక 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 మీ ఆలోచించగా చించగా చించగా జీవితం చెరిగిపోతుంది. సో ఈ పిల్లి స్టోరీ చెప్పింది ఏంటంటే, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా మనం దేని మీద ఫోకస్ చేస్తున్నామో అదే 100 రెట్లు పెరుగుతాయి. మనం ఏది కావాలనుకుంటున్నామో అది 100 సార్లు అడగండి, మీ మనసుకు చెప్పుకోండి. ఏది వద్దనుకుంటున్నామో అది వద్దు వద్దని 100 సార్లు చెప్పక్కర్లేదు, ముద్దు ముద్దు అని కూర్చుంటుంది. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పిట్ట కథ చెప్పాను. ముందులే మంచి కాలం ముందు ముందుగా. మీ డాక్టర్ క్రాంతికార్, నమస్తే.